ఈ ఎలక్షన్లు గెలవాలనుకుని అందరి పొలిటీషియన్స్ లాగా నోటికొచ్చింది చెప్పడం, వాళ్ళలా గడ్డి తిని పిచ్చి పనులు చేయటం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పోతే ఆటోమేటిక్ గా వాళ్ళందరూ సెట్ అయిపోతారు. మీరు అసెంబ్లీలో బూతులు మాట్లాడే వాళ్ళకి మీ స్టైల్లో ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మనకి సినిమాలు ఉన్నాయి, సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంది కదా, అలాగనే చట్టసభలకి సమాజంలో మాట్లాడే వ్యక్తులకు కూడా ఒక బోర్డు అవసరం. యూత్ ఇన్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? యూత్ అనేవాళ్ళు మీ సమస్యల మీద పోరాటం చేయొచ్చు. నా పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఒక స్టూడెంట్స్ అనే కాదు, నేను ఒక మై గుంటూరు ఎంపీయో ఏదో ఒక వెబ్సైట్ పేరుతోటి నేను తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనమాట, వేర్ దేర్ ఇస్ క్రైసిస్ దేర్ ఇస్ ఆపర్చునిటీ అని. మన బిజినెస్ మెన్ని ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించాలంటే వాళ్ళు మీరు ఏ విధంగా ట్యాప్ చేయబోతారు? ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మనిషి మీద నమ్మకం ఉండాలి వాళ్ళకి, ఇక్కడ ఉండే లీడర్షిప్ మీద. మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ దే ఆల్వేస్ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. ప్రాబ్లమ్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్ రావు. అదేవిధంగా మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఏ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరౌండింగ్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాలి. అలా వరకు నేను ఓన్గా నాకున్న ఎక్స్ట్రీమ్ డ్రైవ్ తోటి నేను సాల్వ్ చేసుకున్నాను కష్టపడి. ఇందులో మా అప్పుడు కొంచెం మాకు డిసడ్వాంటేజ్ ఉండేదమ్మా, బట్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏంటంటే ఎనార్మస్ రీసోర్సెస్ ఉన్నాయి. ఎనార్మస్ అంటే ఎనార్మస్. ఎంటర్ప్రినర్షిప్ అన్న వెంటనే ఫండింగ్ గుర్తొస్తుంది సార్. ఫండింగ్ లేకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏదో నేను ఇంత రైజ్ చేశాను, ప్రజలు అందరికీ తెలియాలి, నాకు హైప్ కావాలి అనే మోడల్లో ఎవరన్నా వెళ్తే మాత్రం వాళ్ళు రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ కాదు. ఇప్పుడున్న ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే దాన్ని సాల్వ్ చేయడానికి టెక్నాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు అనుకుంటున్నారు? చాలా మందికి ఐడియాలు ఉంటాయి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఐడియా ఉండటం అనేది కాదు, ఐడియాని ఎంత కష్టమైనా ఎగ్జిక్యూషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇప్పుడు ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ చూసుకుంటే ఎవరున్నారు? గూగుల్ ఫౌండర్స్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్స్, ఎలాన్ మస్క్. టెక్నాలజీతోటి ఎక్కడ మ్యాసివ్ రీచ్ ఉంటుంది. మన ఇండియన్ ఎకో సిస్టంలో లక్కీగా టెక్నాలజీని ఇంటిగ్రేట్ అయింది కాబట్టి దీని మీద బిల్డ్ చేసుకోవటం ఈజీ. సో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీరు ఏ విధమైన క్వాలిటీస్ ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? మోడీ గారి దగ్గర నుంచి పేట్రియాటిజం అనే దాన్ని చాలా మంచి క్వాలిటీ అమ్మా. రెండు బాగా హార్డ్ వర్క్ చేస్తారు ఆయన. తర్వాత